9000 600 40 అంటే 4 10 6 1 9000 600 4 10 6 1 9000 600 4 10 అంటే 40 6 1 అంటే 6. ఇప్పుడు దీంతో 4 అంకెల సంఖ్య వస్తుంది. ఎన్ని అంకెల సంఖ్య? 4 అంకెల సంఖ్య వస్తుంది. ఎలా వస్తుందో చూడండి ఒకసారి. ఎన్ని వందలు? 600. ఎన్ని పదులు ఉన్నాయి? 4 పదులు అంటే 40. ఎన్ని ఒకటి ఉన్నాయి? 6 1 అంటే 6. 9000 600 46 9646 9646. ఇందులో ఎన్ని వేలు ఉన్నాయి? 9000 ఉంటాయి. చూడండి, దీన్ని విస్తరణ రూపం అంటారు. ఎన్ని వందలు ఉన్నాయి? 600 ఉన్నాయి. ఇదిగో చూడండి, 600. ఎన్ని పదులు ఉన్నాయి? 4 పదులు. ఇదిగో 40. 6 1 6 అంటే 9646. అంకె కింద రాసినప్పుడు ఎలా రాయాలి? ఇలా చూడండి, ఇది ఎలా రాయాలి? చూసారా, 9646. అంటే చూడండి, ఇది ఎంత? ఇది 9000. 9000 ఇది ఎంత? 600. 6 కాదు, ఇది ఎంత? 40. 4×40 = 45. 40. ఇది ఎంత? 6. చూడండి, 9000. 9000 ఇది. అది చూడండి, 9000. ఇది 600. 6 కాదు, అది చూడండి, 600. ఇది 4×40 = 40. అది చూడండి, ఇది ఎంత? 6. అంటే 9646. అంటే ఎలా రాయాలి? 9646 ని ఎలా రాయాలి?